అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలాగ యూనిట్ తరపున పత్రికా ముఖంగా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. కారణం, ఇవాళకి ఇంకా 4 రోజులు పూర్తవలేదు, అప్పుడే 5 మిలియన్ల మైలురాయిని దాటింది మా ఇంకేం కావాలి అన్న ఈ పాట. వీడియో కూడా లేకుండా కేవలం లిరికల్ వీడియోని మేము విడుదల చేస్తే మీరు చూపించిన ఆదరణ మా బృందం మొత్తానికి కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూనే సంభ్రమాశ్చర్యాల్లో మమ్మల్ని ముంచెత్తింది. మా ప్రయత్నం మా కష్టం కూడా ఇంత చిన్న కష్టానికి ఇంత పెద్ద ఫలితం ఇచ్చారంటే మీకు మంచి పాటల మీద మధురమైన పాటల మీద ఎంత ఆసక్తి ఉందో ఆశ ఉందో మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంకేం కావాలి ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా మంచి పాటలు రాయడానికి గీతాట్ తరపు నుంచి అలాగే మా సినీ పరిశ్రమ తరపు నుంచి కూడా మేమందరం ప్రయత్నిస్తాం. ఒక పక్క విజయ్ దేవరకొండ గారికి యువతలో ఉన్న పలుకుబడి క్రేజ్తో పాటు గీతాట్ సంస్థకి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఈ పాట మీ ముందుకి వచ్చి ప్రచారం పొందడానికి అవకాశం పొందినా కూడా పాటగా గోపీసుందర్ గారు స్వరకల్పన కానీ సిట్ శ్రీరామ్ గారి గానం కానీ అలాగే అందులో వాడిన అలతి పదాలు కానీ శ్రోతలందరికీ బాగా చేరువైనాయని మేము నమ్ముతున్నాం. లేకపోతే విడుదలైన 4 రోజుల్లోనే 5 మిలియన్లు దాటినాయి అంటే ఒక్కొక్కరు రోజుకి కనీసం 20 సార్లు విన్నా కూడా సాధ్యపడని అంకె అది. ఇంత గొప్ప విజయాన్ని మాకు అందించినందుకు చిత్ర బృందం తరపున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట విషయానికి వస్తే, అప్పుడు దాకా తను ప్రేమిద్దాం అనుకున్న కథానాయిక తనతో లేకపోవడం వల్ల కాస్త నిరుత్సాహానికి గురైన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఆ కథానాయకుని కలవడంలో వచ్చిన ఆనందంతో పుట్టిన పాట ఇది. అందుకనే తను అనుకోంది జరిగింది కాబట్టి ఇంతకన్నా నాకేం కావాలి ఇది చాలు అన్న భావజాలం నుంచి ఈ పల్లవిని నేను రాయడం జరిగింది. ఇంకేం కావాలే చాలే ఇది చాలే అని రాయగానే మాకు ఇలాంటి పాట చాలు అని చెప్పి దాన్ని విజయవంతం చేశారు. అందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుగు శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు. పాట ఊరికే సినిమా వస్తుంది అని మా సినిమాని పరిచయం చేయడానికి ఈ పాటని విడుదల చేయడం జరిగింది. ఇంత విజయం పొందిన తర్వాత పాటలో విడుదల తేదీల గురించి కానీ ఆ పాటల్లో నాణ్యత గురించి కానీ ఖచ్చితంగా మేము శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాస్త సమాలోచనలు జరిపి తర్వాత పాట ఎప్పుడు విడుదల చేస్తాం అనేది చిత్ర బృందం నిర్ణయిస్తుంది. ఈ సినిమాలో 2 పాటలు రాయడం జరిగింది. నిజానికి ఒక వాహకం లాగానే ఈ పాటలో సిద్ధ శ్రీరామ్ గారి గొంతు మాకు ఉపయోగపడిందండి. కారణం ఏంటంటే ఇంత సులువైన పదాలు ఒక్కొక్కసారి మామూలు కంఠంలో వినపడినప్పుడు పాట మామూలు పాటలాగా ధ్వనించే అవకాశం ఉంది. సిద్ధ శ్రీరామ్ గారు లాంటి ఒక వైవిధ్యభరితమైన కంఠం, తర్వాత ఆయన బాగా ఆ పాటలో నిమగ్నమై పాడడం వల్ల చిన్న చిన్న పదాలకు కూడా వాటి బరువు పెరిగి ఎక్కువ గుండె లోతుల్లోకి నాటుకుపోవడానికి సిట్ శ్రీరామ్ గారి గొంతు మాకు ఈ పాటకి బాగా ఉపయోగపడింది. అంటే అంతకుముందు తెలుగులో ఆయన పాడిన ప్రేమ పాటలన్నీ బాగా ప్రాచుర్యం పొందడం వల్ల చిత్ర బృందం బన్నీవాస్ గారు కానీ డైరెక్టర్ పరశురామ్ గారు కానీ గోపీసుందర్ గారిని అడగడం జరిగింది. ఆయనకు కూడా సిద్ధ శ్రీరామ్ గారికి ముందు ఆయనకి చాలా మంచి హిట్ పాటలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయం ద్వారా ఒకసారి ప్రయత్నిద్దాం అని చెప్పి అమెరికాలో వారికి ట్యూన్ పంపిస్తే వారు అక్కడి నుంచి పాడి పంపించడం జరిగింది. మాకు అందరికీ కూడా ఆ గొంతు నచ్చడంతో ఇదే ఖరారు చేద్దామని చెప్పి నిర్ణయించాను. అల్లు అరవింద్ గారు గీతాట్స్లో చాలా హిట్ పాటలు వచ్చినాయి కానీ ఇలా యువతకి ఇంత దగ్గరైన పాట ఈ మధ్యకాలంలో రాలేదు. గీతాట్స్ సంగీత చరిత్రలో ఇది ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే గీతాట్స్ తరపు నుంచి కూడా ఎప్పుడైతే పాట 3 మిలియన్స్ 2 రోజుల్లో 3 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిందో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి గీతాట్స్ తరపు నుంచి నాకు ప్రత్యేకంగా ఒక పుష్పగుచ్చం మా ఇంటి వరకు పంపించడం జరిగింది. ఇక సంగీత దర్శకుడు గోపీసుందర్ గారి విషయానికి వస్తే ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, అలాగే ఎక్కువ విజయాలు కూడా అందుకుంటున్నారు.
దానికి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే ఆయన శాస్త్రీయ సంగీతం యొక్క మూలాలు మరోరు. ఏ పాట చేసినా కూడా దాంట్లో ఎంతో కొంత శాస్త్రీయ సంగీతం యొక్క పాళ్ళు ఉండేలాగా ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకి ఈ పాటే తీసుకుంటే చరణం అనుచరణం వచ్చేటప్పటికి నీ ఎదుట నిలబడు చనువే వీసా, అక్కడ కాపీ రాగం ఛాయలు కనపడుతుంటాయి. అలాగే రాగాల మీద ఆయనకున్న గౌరవం వల్ల ఆ శాస్త్రీయ జ్ఞానాన్ని ఆధునిక సంగీత పోకళ్ళని పాశ్చాత్య సంగీతాన్ని జోడించి ఒక కొత్త ధ్వనిని మన చెవులకి చేరవేస్తున్నారు. కాబట్టి గోపీసుందర్ గారి సంగీతం అంత ప్రాచుర్యం పొందుతుంది ఈ మధ్యకాలంలో. ఇలాగే గోపీసుందర్ గారు మంచి బాణీలకి రాయడానికి కూడా మా రచయితలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పాట ఆయన బాణి రాయడానికి చాలా సులువుగా ఉంటుంది. పాట పొడవు ఎక్కువ అనిపించదు, తక్కువ అనిపించదు. అనుకున్న భావాన్ని అనుకున్నట్టు బాణీలో పొందుపరచడానికి వీలుగా సౌకర్యంగా బాణీలు ఉంటాయి. కాబట్టి అంత విజయవంతమైన పాటలు ఆయన సంగీతంలో వస్తున్నాయి. అది చాలా వరకు సబబు అండి. లిరికల్ వీడియో ముఖ్యంగా ఒకప్పుడు అవకాశం ఉండేది కాదు మనకి. మనం ఏదైనా సినిమా పాట ఆడియో విడుదలైందంటే వెళ్ళి లైన్లో నుంచి క్యాసెట్లు కొనుక్కుని దాన్ని స్టీరియోలో పెట్టి టేబుల్ రికార్డర్లో పెట్టి వింటూ ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో పాట వింటున్నప్పుడు ఆ సంగీతం మీద ఏకాగ్రత చూపించడం వల్ల లిరిక్స్ మీద ఏం రాశారు అనేది మొదటిసారే వినడానికి ఆసక్తి చూపేవారు కాదు శ్రోత. ఈ లిరికల్ వీడియోస్ రావడం వల్ల ఏంటంటే ఓ పక్క వింటూనే తెర మీద లిరిక్స్ నడుస్తూ ఉండడం వల్ల ఒకవేళ పొరపాటున సంగీత దర్శకుడు సంగీతం డామినేట్ చేసినా కూడా పాటలో ఏముందని తెలుసుకోవడానికి శ్రోతకు అవకాశం ఉంది. దానివల్ల పాటతో పాటు అవి ఆ లిరిక్స్ చూస్తూ అతను పాడుకుంటూ ఇంకా ఎక్కువ పాటను జీర్ణించుకుంటున్నాడు. అలా పాట నరనరాల్లోకి జీర్ణం అయిన తర్వాత ఆ సినిమా చూస్తుంటే అనుభూతి కొత్తగా ఉంటుంది ప్రేక్షకుడికి. అటు శ్రోతగా ఇటు ప్రేక్షకుడిగా కూడా సంతృప్తి చెందుతాడు. అందువల్ల పాటలు ముందే సినిమాకు ముందే ఇలా లిరికల్ వీడియోస్ రూపంలో సోషల్ మీడియా ద్వారా లభించడం అనేది శుభ పరిణామంగానే, ముఖ్యంగా మా రచయితలకు ఇది స్వర్ణయుగంగానే నేను భావిస్తున్నాను. దర్శకులు పరశురామ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నేరేషన్ని విని తీరాలి ఎవరైనా. ఎందుకంటే ఎవరైనా కథ చెప్పేటప్పుడు ఒక కథకుడిగా కథ చెప్తూ ఉంటారు. కానీ పరశురామ్ గారు కథ చెప్తున్నప్పుడు వింటుంటే ఏ పాత్ర గురించి చెప్తే ఆ పాత్ర మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అదే తెర మీద చూస్తూ ఉంటే కనుక అయ్యో పరశురామ్ గారు ఇలాగే చెప్పారా, అలాగే చేశారా, ఆ వ్యక్తి పాత్రను అలాగే పోషించారని తెలుస్తుంటుంది. అంటే ఎప్పుడైనా పరశురామ్ గారు కథ చెప్తూ ఉంటే మనం సినిమా చూసినట్టే. అందువల్లే లిరిక్ రైటర్కి కావలసిన సరంజామ ఆ ముడిసరుకు అంతా కూడా కథ చెప్తున్నప్పుడు దొరుకుతుంది. కాబట్టి పాట రాయడం చాలా సులువు అవుతుంది. అలాగే ఆయన జడ్జిమెంట్ కూడా చాలా చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఇది నచ్చిందంటే ఎందుకు నచ్చింది, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదండి. అది మొదటి వర్షను ఓకే చేయడం కరెక్టా కాదా, ఇంకో 10 రాయిద్దామా, అలా ఉండదు. నిజంగా రాసిన మొదటి లైన్ విన్నప్పుడే నచ్చితే ఇదే ఓకే అంటారు. అలాగే ఇంకేం కావాలో కూడా నేను రాసిన మొదటి పల్లవి, చరణాలు కూడా రాసిన మొదటి చరణాలు. ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది గీత గోవిందం అన్న పేరు అప్పటికి ఈ పాట రాసేటప్పటికి ఖరారు చేయలేదు. ఖరారు చేయనప్పటికీ కూడా 4 పాట రికార్డ్ అయిపోయి 4 నెలలు అయిన తర్వాత ఈ పేరును ఖరారు చేసి ఎలా అయినా ఈ పేరు ఈ పాటలో రావాలి ఇంత మంచి ట్యూన్లో అని చెప్పి వాసు గారు చెప్పడం జరిగింది. పల్లవీ చరణాల్లో ఎక్కడా కూడా గీత గోవిందం అని పెట్టడానికి నాకు లెంత్ సరిపోలేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు గోపీసుందర్ గారు ఇచ్చిన మ్యూజిక్లోనే నిసరేస నిసరేస అని ఒక బీజియం ఉంది. ఇక్కడ స్వరాలు ఉన్నాయి కదా, ఈ స్వరాల బదులు ఇక్కడ జతులు పెడితే బాగుంటుందని చెప్పి జతులు పెట్టి ఆ జతుల మధ్యలో ఒక ఆనందం అన్న ఒక పదం వేశాను. అది ఒక తిల్లానాగా మారింది. అప్పుడు 2 లైన్ని నేను వాక్య నిర్మాణం చేసుకుని తదిగిణ తకజను తదిగిణ తకజను తరికిట తదరిన తదింత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం అని సహజంగానే చూనికి వేసినట్టు కాకుండా సహజంగానే ఆ గీత గోవిందం అన్న పదం అక్కడ వచ్చి చేరేటట్టు చేయడం జరిగింది. ఇలా మాస్ పాటలే కాకుండా
ఐటెం పాటలే కాకుండా ఇలాంటి ప్రేమ గీతాలని కాస్త సాహిత్య విలువ ఉన్న గీతాలని కూడా తెలుగువారు ఆదరించడం చాలా శుభ పరిణామం. ఇందుకు మాత్రం రచయితల తరపున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. తప్పకుండా ఇలాంటి పాటలు భవిష్యత్తులో కూడా రాసి మీ మన్ననలు పొందుతానని ఆశిస్తున్నాను. కావాలి విడుదలైన వెంటనే విజయవంతమైందని చెప్పి యూట్యూబ్ వ్యూస్ చూస్తే అర్థమవుతుంది, కానీ కేవలం యూట్యూబ్ వ్యూస్నే మనం విజయానికి గీట్ ట్రయల్గా పెట్టుకోకూడదు. కారణం ఏంటంటే స్మార్ట్ ఫోను, ల్యాప్టాపు, ట్యాబ్లెట్టు ఇలాంటివి అందుబాటులో ఉన్న వాళ్ళకే యూట్యూబ్ అనేది చేరువవుతుంది, ఆ వ్యూస్ అనేవి వస్తుంటాయి. కానీ దాన్ని మించి కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని చేరిందనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య ట్విట్టర్లో ఒకళ్ళు పెట్టారు, వాళ్ళ అబ్బాయి ఇంకేం పాట ప్లే అవుతున్నంతసేపు కళ్ళు అప్పగించి అలాగా చెవులు రెక్కించి వింటున్నాడు, అది పాస్ చేసిన వెంటనే మారాన్ చేస్తున్నాడు. దాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు, తర్వాత అది విజయ్ దేవరకొండ గారు దాన్ని రీట్వీట్ చేయడం కూడా జరిగింది. అలాగా భాష రాకుండా టెక్నాలజీ గురించి ఏమీ తెలియకుండా ఉన్న పసికందులకి పాట నచ్చుతుందంటే కారణం ఏంటంటే ఆ స్వరానికి పదానికి మధ్య ఆ సంయోగం చాలా బాగా జరిగింది, అందుకనే మంచి నాదం పుట్టింది. ఎప్పుడైతే పాటలో నాదం పుట్టిందో దానికి భాషతోనూ వయసుతోనూ సంబంధం ఉండదు, ఆ ప్రతి వారిని ఆకర్షిస్తుంది. అలాంటి లక్షణం ఈ పాట సంపాదించింది కాబట్టే ఇంత ప్రజాదరణ పొందిందని నేను నమ్ముతున్నాను. కానీ కేవలం యూట్యూబ్లో ఉన్న వ్యూస్ లెక్కతో ఇది విజయవంతమైందని నేను చెప్పట్లేదు. ప్రతి వారిని ఈ పాట ఆకర్షించింది, ఆకట్టుకుంది.